ట్రిపుల్ వార్తలకు స్వాగతం. శ్రీరాముడి దివ్య చరిత్రను సంపూర్ణ మానవాళికి పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గనిర్దేశనమని జిల్లా కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా కలెక్టర్ అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాల్మీకి బోధనలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారిని పుష్పలత, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజాపరిషత్ నల్గొండ కార్యాలయంలో నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్ ప్రేమకరణ్ రెడ్డి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి జి కాంతమ్మ మరియు పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె రాంబాబు రెడ్డి, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె నరేందర్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వి సోమేష్ మరియు పర్యవేక్షకులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మునుగోడు మండలం జక్కలవారిగూడెం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, దాదాపుగా 200 మంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు నల్గొండ ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బెటాలియన్ టీఎస్ఎస్పి అన్నపర్తి కమాండెంట్ ఎన్వి సాంబయ్య ఆధ్వర్యంలో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అదనపు కమాండెంట్ బి రామకృష్ణ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలతో అలంకరించారు. మరియు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయణాన్ని మధురకావ్యంగా మలిచి మానవ జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహానీయుడు ఆదికవి వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని సిబ్బందికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సింగ్ వెంకన్న, అసిస్టెంట్ కమాండెంట్ బి అశోక్, వై యుగేందర్, టి వెంకన్న, ఇతర సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు. మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా నల్గొండ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో క్లాక్టవర్ సెంటర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వన్ టౌన్ సిఐ రౌతు గోపి, ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మందికి అత్యవసర సమయాల్లో ఉపయోగపడే రక్తాన్ని దానం చేయడం గొప్ప విషయమని అన్నారు. రక్తదానమే కాదు ప్రాణదాతలు కూడా అవ్వడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిలాద్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది ముస్లిం సోదరులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అఫీద్ అలీం, ముజాహిద్దీన్, జమాల్ కాద్రి, సమీ కాద్రి, హసం, మెహితుల్లా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారి బర్త్డే సందర్భంగా నల్గొండ వన్ టౌన్ లిమిట్స్లో మన ముస్లిం సోదరులు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు సుమారు 50 మంది వరకు డోనర్సు రావడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ మన ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఈరోజు క్లాక్ టవర్ సెంటర్లో మన ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిలాద్ కమిటీ తరఫున ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మనకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదాతలుగా బ్లడ్ ఇస్తూ ప్రాణదాతలుగా నిలవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్దగా ఏర్పాటు చేసినందుకు కమిటీ సభ్యులందరికీ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ విప్లవీయుడు చెగువీరా 55వ వర్ధంతిని డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని 7వ వార్డు చైతన్య నగర్లో నిర్వహించారు. ముందుగా చెగువీరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్ మాట్లాడుతూ ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించాలని పిలుపునిచ్చిన విప్లవీరుడు చెగువీరా అన్నారు. అర్జెంటీనాలో పుట్టి లాటిన్ అమెరికా దేశాలు మోటార్ సైకిల్పై ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ప్రజల సమస్యలపై స్పందించి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడన్నారు. చెగువీరాని చంపిన ఆయన ఆశయాలను ఎవరూ చంపలేరని అన్నారు. చెగువీరా స్ఫూర్తితో విద్యార్థి యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాటం నిర్వహిస్తామన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కొండ సిద్ధార్థ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ మారగోని భవానీ గణేష్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, పట్టణ నాయకులు మారగోని నగేష్, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు పాలాది కార్తిక్, పట్టణ ఉపాధ్యక్షులు కర్లపూడి రాము, డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు చింతల్ శోభన్, మారగోని ప్రణయ్, ఇటుకలపూడి సుభాక్, మారగోని శ్రీరామ్, గడ్డం యశ్వంత్, జిల్లా మనోహర్, గురజాల మురళి, మధు, మారేపల్లి సత్తయ్య, ఉంగరాల సైదులు తదితరులు పాల్గొన్నారు.
నెల్లగొండ మున్సిపాలిటీ పాతబస్తీ హనుమాన్ నగర్ కి చెందిన అల్లోజు నరసింహాచారి కనగల్ మండలం చెర్ల గౌరారం కి చెందిన నర్సింగ్ సైదులు మరణించడంతో వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు టిఆర్ఎస్ పార్టీ నెల్లగొండ టౌన్ ప్రెసిడెంట్ ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ 8వ వార్డ్ కౌన్సిల్ పిల్లి రామరాజు యాదవ్ ఆర్థిక సహాయం అందించారు. సందర్భంగా ఆర్థిక సహాయం అందించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొనుగొట్ట ఉపేందర్ యాదవ్, మండలి నాగరాజు, సత్తయ్య, నరాల శంకర్, సూరిగి మహేష్, కస్పరాజు, సూరిగి పెద్దశ్రీను, నల్లబొత్తి యాదగిరి, కొనుగొంట్ల శివ, ఆవుల సంపత్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుండెబైన ఉపేందర్, చిలకరాజు శ్రీను, చింతల బ్రాహ్మయ్య, అజయ్ గౌడ్, చింతల యాదయ్య, నాగరాజు, శంకర్, ముత్తయ్య, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.